Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి 151 సీట్లు, ఎంపీ గారి జోస్యం. ఎన్నికల నుంచి ఎన్నికలు ఇదే నేటి రాజకీయం. ఓడిపోయిన వారు 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసి వారి సమస్యల సాధనకు కృషి చేసి మెప్పు పొందాలని తపించడం అంత గతం. తాము ఓడిపోతే వెంటనే ఎన్నికలు రావాలని విపక్షాలు చూడడం నయా పాలిటిక్స్. టీడీపీలో అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడతారా అన్న ఆత్రం 2019 నుంచి కనిపిస్తూనే ఉంది. అలా చూస్తుండగానే భారంగా 2.5 ఏళ్ల కాలం గడిచిపోయింది. దాంతో కొత్త ఏడాదిలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. ఇక ఎంత మాత్రం విపక్ష పాత్ర పోషించేది లేదు అన్న ఆలోచన కూడా ఉండాలి. అందుకే ఆ పార్టీ నేతల నుంచి సంచలన కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా సిక్కులలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, అంతా సిద్ధంగా ఉండాలని ఆయన సడన్గా కేడర్కి పిలుపునిచ్చారు. దీంతో కలవరపడడం తమ్ముళ్ల వంతైంది. మరి రామ్మోహన్కి ఎలా వచ్చిందో ఈ ఊహ తెలియదు, కానీ ఎన్నికలు ఏ సమయంలో అయినా ఏపీలో జరుగుతాయని జోస్యం చెప్పేశారు. అంతేకాదు, ఈసారి ఎన్నికలు జరిగితే టీడీపీకి ఖచ్చితంగా 151 సీట్లు లభిస్తాయని కూడా మరో జోస్యం వదిలారు. చూడబోతే ఏపీలో అధికార పార్టీకి ఇంకా సగం సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు 2024 మేలో మాత్రమే జరుగుతాయి. కానీ రామ్మోహన్ మాత్రమే తొందరపడుతున్నారా, లేక టీడీపీ మొత్తానికి ఈ ముందస్తు ఎన్నికల కోరిక ఉందా అన్నదే ఇక్కడ చర్చ. ఏది ఏమైనా ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు వడ్డీ 2 చెల్లించి తీరుతామని ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలు వైసీపీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే సీట్లు వస్తాయని కూడా కింజరపు ఫ్యామిలీ సరికొత్త జోస్యం చెబుతోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో మరింత శక్తివంతంగా ప్రజా సమస్యల మీద పోరాడదామని కేడర్కి దిశానిర్దేశం చేయాల్సిన టీడీపీ నేతలు ఎన్నికల వెంటనే పెట్టాలి, తాము అర్జెంటుగా అధికారంలోకి రావాలి, వైసీపీని దెబ్బతీయాలి అని కోరుకోవడమే అసలైన రాజకీయ చిత్రంగా చూడాలేమో. 2021కి వేడుకలు పలుకుతూ 2022లో కూడా ఇదే తీరున రాజకీయ రచ్చ చేసేందుకు టీడీపీ రెడీ అన్నదే నేతల మాటల బట్టి అర్థమవుతోంది అంటున్నారు వైసీపీ నేతలు.